హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్ సిస్టర్ అక్క చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం రుచికరమైన గోదావరిల పప్పుచారు. పప్పుచారుని ఇష్టపడిన వారు ఉండరు. పప్పుచారుని యమ్మీగా చేసుకోవాలంటే ఏమేమి దినుసు కావాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. కావలసిన పదార్థాలు 200 grams కందిపప్పు, కొంచెం చింతపండు అంటే పులుపుకి సరిపడ, అలాగే పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఒక వంకాయ కొంచెం పెద్ద సైజు, అలాగే 8 బెండకాయలు, 5 లేదా 6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అలాగే పండినవి 4 టమాటాలు, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి. ముందుగా చింతపండుని కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఎండు కొబ్బరి. కాస్త దోరగా వేపి మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ విధంగా మిక్సీ పట్టాలి. పొడిగా పప్పుని కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వేయించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కూరగాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఆ నీళ్ళల్లో ఉడికించుకోవాలి. బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర కూడా ముందుగానే వేసి ఆ నీళ్ళల్లో మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వంకాయని ముందుగా కోసుకుంటే వంకాయ కలర్ అనేది మారిపోతుంది, అలాగే కండ్రెక్కిపోతుంది, కాబట్టి మనం ఉడికించుకునే ముందే కోసుకుందాం. ఇప్పుడు వంకాయని కట్ చేసుకుని వేసుకుందాం. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకునే చింతపండుని రసం తీసుకుందాం. కూరగాయ ముక్కలు ఉడికేలోపు మనం పప్పుని మెదుకుందాం. ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం. చూడండి, పప్పుచారు బాగా మరిగింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుందాం. కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని 1-2 స్పూన్లు, ఇంకొక 1/2 స్పూన్, 2.5 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు వేసుకున్నాక ఎండుమిర్చిన తుంపు వేసుకోవాలి. తర్వాత పోపుని వేపుకోవాలి. కాస్త ఇంగువ, స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకో. పోపు వేశాక 2-3 నిమిషాలు మూత పెట్టి అట్టే ఉంచేయాలి. పప్పుచారు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.